వెల్కమ్ టు సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నా పేరు ఎన్ ముక్తేశ్వరి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ జడ్పిహెచ్ఎస్ జంగపల్లి మండలం మిర్దొడ్డి ఈరోజు తొమ్మిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని పరమాణువులు అణువులు మరియు రసాయనిక చర్యలు అనే పాఠంలోని ఆక్సీకరణ క్షయకరణ చర్యలను గురించి తెలుసుకుందాం ఆక్సీకరణం ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ను కలపడం లేదా హైడ్రోజన్ను తీసివేయడం వలన జరిగే రసాయన చర్యలను ఆక్సీకరణం అంటాం అలాగే క్షయకరణం ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ను కోల్పోవడం లేదా హైడ్రోజన్ను తీసుకోవడం జరిగితే అలాంటి చర్యలను క్షయకరణం అంటాం ఇప్పుడు ఆక్సీకరణ చర్యకు ఒక కృత్యాన్ని చూద్దాం ఒక చైనా డిష్లో ఒక గ్రామ్ కాపర్ పొడిని తీసుకోవాలి ఒక త్రిపాది స్టాండుపై తీగవలను ఉంచి దానిపై ఈ చైనా డిష్ను ఉంచి సారా దీపం లేదా బున్సన్ బర్నర్తో వేడి చేయాలి ఇలా కాపర్ను వేడి చేయగానే అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి నల్లని కాపర్ ఆక్సైడ్గా మారుతుంది ఈ చర్యలో ఆక్సిజన్ గ్రహించబడును కావున ఇది ఒక ఆక్సీకరణ చర్య ఈ చర్యకు సమీకరణాన్ని చూద్దాం టూసీయు ప్లస్ ఓ టూ గివ్స్ టూసియు ఈ చర్యలో ఏర్పడినటువంటి నల్లని కాపర్ ఆక్సైడ్ను ఒక గాజుగొట్టంలో తీసుకుని దాని మీదుగా హైడ్రోజన్ వాయువును పంపాలి అప్పుడు నల్లని కాపర్ ఆక్సైడ్ తిరిగి గోధుమ రంగులోకి మారుతుంది దీనికి కారణం కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ను కోల్పోయి తిరిగి కాపర్గా మారడమే ఇలా ఆక్సిజన్ను కోల్పోయే చర్యలను క్షయకరణ చర్యలు అంటారు ఇదే చర్యలో కాపర్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ను కోల్పోయి క్షయకరణం చెందితే హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ను గ్రహించి ఆక్సీకరణం చెందును ఇలా ఒకే చర్యలో ఒక క్రియాజనకం ఆక్సీకరణం చెంది మరొక క్రియాజనకం క్షయకరణం చెందితే ఇలాంటి చర్యలను ఆక్సీకరణ క్షయకరణ చర్యలు లేదా రెడాక్స్ చర్యలు అంటాం ఈ ఆక్సీకరణ క్షయకరణ చర్యలకు మరికొన్ని ఉదాహరణలు సమీకరణాల రూపంలో చూద్దాం మొదటిది టూ టూ ఓ త్రీ ప్లస్ త్రీ గివ్స్ ఫోర్ ఎఫ్ఈ ప్లస్ త్రీ అదేవిధంగా రెండవది టూ పీబీఓ ప్లస్ సి గివ్ టూ పీబీ ప్లస్ సిఓ టూ చూశారుగా నిత్య జీవితంలో ఆక్సీకరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇనుప వస్తువులు కొత్తగా తెచ్చినప్పుడు మెరుస్తూ ఉండి కాలం గడిచే కొద్దీ ముదురు గోధుమ రంగులోకి మారడం దీనినే తుప్పు పట్టడం అంటాం ఈ చర్యకు ఆక్సిజన్ తేమ రెండు అవసరం అదేవిధంగా టపాకాయలు పేల్చినప్పుడు అవి బాగా కాంతివంతంగా మండడం యాపిల్ అరటి బంగాళాదుంప వంటి వాటిని కోసినప్పుడు దానిలోని ఎంజైమ్లు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి గోధుమ రంగులోకి మారడం కొన్ని లోహాలు తేమగల గాలికి లేదా ఆమ్లాల సమక్షంలో లోహ ఆక్సైడ్లను ఏర్పరచడం ద్వారా వాటి మెరుపుదనాన్ని కోల్పోవడం దీనినే క్షయము చెందడం అంటాం వెండి వస్తువులపై నల్లని పూత రాగి వస్తువులపై ఆకుపచ్చని పూత రావడం దహనం చెందడం అంటే వస్తువులు మండడం కూడా ఒక ఆక్సీకరణ చర్యనే తేమగల క్లోరిన్ వాయువు రంగుగల వస్తువులను విరంజనం చేయడం విద్యుత్ తీగలపై లోహ ఆక్సైడ్ పూత కారణంగా వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నూనెలు క్రొవ్వులు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే వాని రంగు వాసన మారడం దీనినే ముక్కిపోవడం అంటాం ఇవన్నీ కూడా ఆక్సీకరణ చర్యలకు ఉదాహరణలే ఇప్పుడు ఆక్సీకరణ చర్యలను నివారించే మార్గాలు చూద్దాం లోహ ఉపరితలంపై రంగు వేయడం నూనె గ్రీజు క్రోమియం పూత పూయడం మిశ్రమ లోహాలను తయారు చేయడం ఆహారం పాడవకుండా నిల్వ ఉండాలంటే దానికి విటమిన్ సి మరియు ఈ లాంటి వాటిని కలపడం చిప్స్ తయారీదారులు చిప్స్ ముక్కిపోకుండా ఉండటానికి ప్యాకెట్ లోపల నైట్రోజన్ వాయువును నింపుతారు ఇనుము తుప్పు పట్టకుండా దానిపై జింకుతో పూత పూసే పద్ధతిని గాల్వనీకరణం అంటాం ఇనుముకు కార్బన్ నికెల్ మరియు క్రోమియం వంటి పదార్థాలను కలిపి స్టెయిన్లెస్ స్టీల్ అనే మిశ్రమ లోహం తయారు చేస్తారు ఆక్సీకరణ క్షయకరణ చర్యలను గూర్చి తెలుసుకున్నారు కదా ఇప్పుడు మూల్యాంకనం మీ నిత్య జీవితంలో జరిగే మరికొన్ని ఆక్సీకరణ క్షయకరణ చర్యలను గుర్తించి రాయండి మరో పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం